హాయ్ వ్యూస్. జూబ్లీ హిల్స్ లో ఒక ఫుడ్ కోర్ట్ లో ఒక మహిళ వాష్రూమ్కి వెళ్ళింది, బాత్రూమ్. ఎందుకు అక్కడ అమ్మాయికి ఏదో తేడా కొట్టింది. తీరా చూస్తే నిజంగానే ఒక కెమెరా పెట్టింది ఆడవల్ల బాత్రూమ్. ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి పోలీసులు కబురు పెట్టింది. వాళ్ళు వచ్చారు, చెక్ చేశారు. ఎస్, అది స్టిల్ రన్ అవుతూనే ఉంది దాదాపు కొద్ది గంటలుగా. అసలు ఎవరు ఈ కెమెరా ఇక్కడ పెట్టారు ఏంటి అని ఆ ఫుడ్ కోర్టు ఓనర్ ఎవరైతే అతనితో మాట్లాడుతుంటే నాకు అసలు ఏమీ తెలియదు సార్, అసలు ఏం జరిగింది ఏంటి కూడా తెలియదు, మీకు పూర్తిగా నేను సహకరిస్తాను అన్నారు. ఇందులో షాకింగ్ విషయాలు ఏంటంటే బయటకు వచ్చింది, ఆ కెమెరా ఏదైతే పెట్టున్నాడో అది కొద్ది రోజుల క్రితమే కొన్నాడట కొత్త ఫోన్. తర్వాత వాడు ఒక క్లీనర్, అంటే బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉండేటువంటి కుర్రోడు, పేరు బెనర్జీ. వాడు మైనర్, వాడికి అంత సీన్ లేదు అని అంటా ఉన్నారు. అంటే వీడి వెనక వేరే వాళ్ళు ఉండి ఇది చేపించారు. ఇందుకి ఫుడ్ కోర్ట్ ఏంటి, వన్ డ్రైవ్ ఫుడ్ కోర్ట్ అనమాట, పేరు వన్ డ్రైవ్ అని ఉంటుంది. ఫుడ్ కోర్ట్ ఎక్కడ ఉంది, ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10. చాలా సౌండ్ పార్టీలు ఉంటాయి ఆ రోడ్ నిండా, అంటే బాగా వెల్ ఎడ్యుకేటెడ్ కావచ్చు లేదంటే మంచి ఇండస్ట్రియలిస్టులు కావచ్చు అండ్ రిటైర్ అయినటువంటి ఐఏఎస్ వాళ్ళు కావచ్చు, ఎగ్జిస్టింగ్ ఐఏఎస్ కావచ్చు, చాలామంది అనమాట. కోర్ట్ మినిమం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కోట్లలోనే ఆస్తులు ఉంటాయి. అండ్ ఆ రెస్టారెంట్కి వచ్చి కూడా ఆల్మోస్ట్ వీళ్ళు అండ్ మిగతా వాళ్ళు ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ రిమైనింగ్ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఆ దారిలో వెళ్ళేవాళ్ళు. ఇక్కడ దీనికి దగ్గరలోనే బోల్డ్ ఇంతమంది సినీ యాక్టర్స్ యొక్క ఇల్లు కూడా ఉన్నాయి. అంటే అక్కడికి వచ్చే వారిని బ్లాక్ మెయిల్ చేయాలని చెప్పేసి అది పెట్టున్నారు. అండ్ కనిపెట్టిన అమ్మాయి ఎవరు, మన అమ్మాయి కాదు, ఇటలీ అమ్మాయి, ఇటలీ నుంచి వచ్చిన అమ్మాయి అంట, మరలా ఇటలీకి వెళ్ళారట. తను ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు లోపల ఎక్కడో ఏదో తేడా అమ్మాయి ఎలా కొట్టింది. సో నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని రిలేటెడ్, ఎక్కడ ఏ ఉన్నాయి ఏంటో తెలియటం కావచ్చు, ఎక్కడైనా అనుమానంగా ఉన్నప్పుడు అంటే డౌట్ రావటం కావచ్చు. లైక్ వీళ్ళు సిఆర్లా సెల్ ఫోన్ లైక్ అవైలబుల్ ఏమైనా పెట్టున్నప్పుడు, మన కెమెరా ఏమైనా లైక్ మనం వాచ్ చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి మనకి సిగ్నల్స్ వచ్చే విధంగా, సౌండ్స్ వచ్చే విధంగా మన మొబైల్లోనే మనం సెట్ చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ ఉంటాయి ఈవేళ, అండ్ మోర్ ఓవర్ మనం ఎవరైనా కాల్ చేస్తున్నప్పుడు కూడా ఈ వేళ మనకు వచ్చింది. బట్ ఆ మొబైల్ అక్కడ ఫిక్స్ చేసిన మొబైల్ ఏంటి, అసలు ఏకంగా సిమ్ లేదు, కొత్త మొబైల్, అంటే వాంటెడ్గా పెట్టారు కొంతమంది కోసం. అది ఈ బెనర్జీ అనేవాడి వల్ల కాదు, ఈ బెనర్జీ అనేవాడు మైనర్. నేను కోఆపరేట్ చేస్తా అంటున్నట్టు ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారు, రెస్టారెంట్ ఓనరు, ఫుడ్ కోర్ట్ ఓనరు, మైనర్ అసలు పనులు ఎందుకు పెట్టుకున్నాడు అని, అసలు ఎక్కడ వాడు ఏంటని విచారిస్తా ఉంటే, ఈ బెనర్జీ అనేవాడు ఎవడైతే దొరికినాడు ఉన్నాడో వాళ్ళు పోలీసు అదుపులో ఉన్నాడు, వాడేం చెప్తున్నాడు, నాకేం గుర్తులేదు, నేనేం చేశానంటే నాకు మతిమరుపు అని చెప్పేసి అంటున్నాడు. అంటే వీడి వెనక ఎవరో ఉండి ఈ రకం చేపించారు. ఆల్రెడీ అనుమానం వచ్చి వీడి దగ్గర మళ్ళీ క్రాస్ చెక్ చేశారు, వీడు ఎక్కడ ఉంటాడో ఏంటి అని చెప్పేసి, అక్కడ ఏమి దొరకల. అదేవిధంగా ఫుడ్ కోర్ట్ ఓనర్ మీద కూడా డౌట్ వచ్చి అక్కడ చెక్ చేశారు, అక్కడ కూడా వాళ్ళకి ఏం దొరకలేదు. బట్ కొంతమంది అనటం ఏంటంటే వాళ్ళ దగ్గర వేరే వీడియోలు దొరికాయని అంటున్నారు, అది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాల్సి ఉంది. సో కన్క్లూజన్ ఏంటి అంటే, ఈరోజు బయట ఎక్కడైనా రెస్టారెంట్లు కావచ్చు, మాల్స్ కావచ్చు, వెళ్ళినప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకోండి, వాష్రూమ్ కావచ్చు, డ్రెస్సింగ్ రూమ్ కావచ్చు, మీరు వెళ్ళినప్పుడు ఎక్కడ మీకు ఏ కొంచెం అనుమానంగా ఉన్నా సరే దయచేసి మీరు పోలీసులకు కంప్లైంట్ అయితే ఇవ్వండి. సో ఈ కేసు నుంచి అసలు విషయాలు అయితే బయటకు వచ్చింది ఏంటి, మనకి ఆల్రెడీ చాలా మంది ఆడవాళ్ళు వెళ్ళారు వచ్చారు, కానీ అర్ధరాత్రి పూట ఫుడ్ కోర్ట్లో తింటాకునేటువంటి ఒక ఇటలీ అమ్మాయి మాత్రమే అది కనిపెట్టగలిగింది. తను కంప్లైంట్ ఇస్తున్న విషయం బయటపడింది, లేదంటే ఇంకేంటి ఎన్ని బయటపడేవో ఏంటో అసలు కూడా తెలియటం వల్ల, ఐ మీన్ ఎన్ని రోజులకి బయటపడకుండా అలాగే ఉండేది ఏంటో కూడా తెలియటం వల్ల. అండ్ ఇక్కడ వీడి వెనక ఖచ్చితంగా ఎవరో ఉండి చేపించారు, వాడెవడో బయటపడాల్సి ఉంది. అండ్ వీడ బచ్చాగాడు, ఆల్రెడీ నిర్భయ చట్టం కింద ఆల్రెడీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మిగతా బ్యాకప్ అసలు ఎవరున్నారు ఏంటి మొత్తం తెలియాల్సి ఉంది. ఫుడ్ కోర్ట్ ఓనర్ మీద కూడా అనుమానం ఉంది, బట్ నాదేం తప్పలేదు, నేను ఇంత రెడీగా ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఇంకో ట్విస్ట్, ఆల్రెడీ ఈ వీడియోలు ఉన్నాయని చెప్పేసి వారు డబ్బు అడిగారంట, 15 లక్షలు ఎంతో డిమాండ్ చేశారట. ఎవరిని డిమాండ్ చేశారు, ఓనర్నా, ఫుడ్ కోర్ట్ ఓనర్నా, లేదంటే ఆల్రెడీ అందులో ఉన్నట్టు వీడియోలను అమ్మాయిలనా? బట్ పోలీసులు చెప్తున్నది ఏంటి, అందులో ఉన్న ఏ ఒక్క వీడియో కూడా బయటకు వెళ్ళలేదు అంటా ఉన్నారు. బట్ రికార్డ్ అయితే అయింది, కంటిన్యూగా రికార్డ్ అవుతూనే ఉందట, అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. సో ఆడవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట వెళ్ళినప్పుడు.